బీసీలకు జనాభా ప్రతిపాదికన అన్ని పార్టీలు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం సత్యసాయి జిల్లా అధ్యక్షుడు నామాల శంకర్ డిమాండ్ చేశారు. ఇక పుట్టపర్తి పట్టణంలోని సాయి ఆరాం నందు బీసీ సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు సామకోటి ఆదినారాయణ, నాగభూషణం, పల్లపు జయచంద్ర మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశాన శంకర్రావు ఆదేశాల మేరకు ఈ నెల ఫిబ్రవరి 21వ తేదీన పుట్టపర్తి శిల్పారామంలో జరగబోవు జిల్లా మహాసభకు సత్యసాయి జిల్లా వ్యాప్తంగా నలుమూల నుంచి ప్రతి బీసీ కుల బంధువులు అందరూ హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా రాజకీయంగా ఎదిగేందుకు బీసీలు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఇక ఏ పార్టీ అయితే బీసీలకు రాజకీయంగా తగిన గుర్తింపు ఇస్తుందో వారికే తమ మద్దతు ఇస్తామని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం సత్యసాయి జిల్లా అధ్యక్షుడు నామాల శంకర్, ప్రధాన కార్యదర్శి నాగభూషణం, వడ్డేర సంఘం జాతీయ ఉపాధ్యక్షులు పల్లపు జయచంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు. ఈ నెల 21 బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్ని కులాలకి సంబంధించిన రాజకీయాలకి అతీతంగా బీసీ సంఘం సమావేశం తరఫున అంతా తరలి రండి. ఈ నెల 21వ తారీఖు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శిల్పా కళా మందిరంలో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి పెద్దలందరూ కూడా నిర్చించుకున్నాము. మరి ఈ కార్యక్రమానికి కూడా రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్ కూడా హాజరవుతున్నారు. ఇందులో భాగంగా 7 నియోజకవర్గాల నుంచి కూడా ఈ బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించిన 129 కులాలు ఉన్నటువంటి మా కుల బాంధువులు అందరూ కూడా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందే కూడా మేము అందరినీ కోరుతున్నాం. ఎందుకంటే జరగబోయే 2024 ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్ ముందే కూడా మేము కూడా అందరూ కూడా ఒక గుడి కింద తేవాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము. కుల సంఘంలో ఉన్నటువంటి ఎవరిని కూడా ఇచ్చిపెట్టకుండా అందరినీ కూడా ఆహ్వానించేసి ఈ సమావేశాన్ని ఖచ్చితంగా విజయవంతం చేసే విధంగా కూడా మేము కూడా పాటుపడతాము. ఈరోజు రాజ్యాంగ అధికారం వైపు అడుగులేస్తున్న తరుణంలో జ్యోతిరావు పూలే గారు మనకు నిర్దేశించారు. ఈరోజు రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ ప్రకారం మన రేషియో ప్రకారం చట్టసభల్లో శాసనసభ కానీ శాసన మండలి కానీ పార్లమెంట్ కానీ రాజ్యసభల్లో కానీ మన రేషియో కోసం మన హక్కుల కోసం పోరాడే దశలో ఈ బీసీలందరూ ఐక్యంగా ఉన్నాం, అన్ని కులాలు మేము ఐక్యంగా ఉన్నామని చెప్పేదానికి నిదర్శనంగా ఈ నెల 21 బుధవారం శిల్పారామంలో మనం అందరము కలవబోతున్నాము. బీసీ సోదరులందరూ కలిసి రావాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ నెల 21వ తారీఖు ఉదయం 10 గంటలకు శిల్పారామంలో బీసీల రాజకీయ చైతన్యం కోసం, బీసీల హక్కుల కోసం భవిష్యత్తు కార్యాచరణ దిశగా బీసీలు అడుగు వేయడం జరుగుతుంది. ఆ రోజు శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని కుల సంఘ నాయకులు, వివిధ రాజకీయ పార్టీలో ఉండే నాయకులు పార్టీలకు అతీతంగా వచ్చి బీసీలను చైతన్యవంతులు చేసేందుకు తమ ఉపన్యాసాలతో ప్రసంగించాల్సిన బాధ్యత మనపై ఉంది. అందరూ కలిసికట్టుగా వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున తెలియజేస్తున్నాం.